చేయాలని ఆలోచిస్తున్నారా? పెళ్లికి ఆభరణాలు ఎక్కడ చేయించాలని వెతుకుతున్నారా? అయితే మా దగ్గరికి రండి. బంగారంతో పాటు బాగా నవ్విస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కిరాక్ అలాంగ్ విత్ స్టీన్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఆర్పి జువెలర్స్, ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ జ్యువెలరీ షాప్. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒకసారి నాగబాబు గారి దగ్గరకు వచ్చారు. ఏమో ఆర్పి, నాకు ఉంగరం కావాలి, తయారు చేయిస్తామని అడిగారు. మీ ఫ్యామిలీ వాళ్ళు ధరించే స్థాయి ఉంగరాన్ని మనుషులు అయితే తయారు చేయలేరు సార్. ఏ దేవలోకంలోనూ తయారయ్యి ఏ దేవకుని తీసుకుని వచ్చి ఇస్తే తప్ప మా వాళ్ళు అయితే కాదు సార్. ఏం బిస్కెట్ వేసేవరా? బాలే సార్, చాలా టేస్ట్ ఉందిరా. ఆ తర్వాత ఆర్పి, వరుణ్ బాబు పుట్టినరోజు దగ్గరలో ఉంది కదా, వరుణ్ బాబుకి ఏదైనా మంచి ఆభరణం తయారు చేసిస్తామని అడిగారు. సార్, వరుణ్ బాబే ఈ ఇండస్ట్రీకి మీరు ఇచ్చిన ఆభరణం సార్. ఆ ఆభరణానికి ఇంకొక ఆభరణం అవసరమా సార్? ఒకసారి వరుణ్ బాబు గారు నా జ్యువెలరీ షాప్ కు వచ్చారు. ఏమో ఆర్పి, నాకు జ్యువెలరీ కావాలని అడిగారు. సార్ క్షమించండి, సాలార్జంగ్ మ్యూజియం ఇక్కడ లేదు, అటువైపు ఉంది, అటు వెళ్ళండి అని అడిగాను. నేను ఎందుకు అటువైపు వెళ్ళాలి ఆర్పి అని అడిగారు. రాజులు నగలు ఉండేది అక్కడే కదా, అందుకే అటు వెళ్ళండి అని చెప్పాను సార్. అన్న మీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పటి ఆజాను బోహలని రాజులను చూడాలంటే టైం మిషన్ కెలకపోవాల్సిన అవసరం లేదు సార్. కాస్త క్యాబ్ బుక్ చేసుకుని మీ ముందుకు వస్తే చాలు. ఇంకొక మాట చెప్పాలంటే, ఆడపిల్లకాయలకి నిద్ర పట్టకుండా చేయడం నేరమే అయితే మీరు ఈ పాటికి తీహార్ జైల్లో తీవ్రవాదుల మధ్యలో ఉండాలి సార్. నేను మీ అందం గురించి పోగొట్టడం లేదు, అందం ఏమొస్తారో పౌడర్ రాసుకుంటూ వస్తుంది, కానీ రాజస్వం రక్తంలోంచి రావాలి సార్. ఆ తర్వాత హరీష్ శంకర్ గారు ఒక రోజు నా షాపుకి వచ్చి చైన్ బ్రాస్లెట్ ఉంగరం తీసుకున్నారు. ఆర్పి చెక్కు క్యాష్ అన్నారు. పర్లేదు సార్, చెక్కు ఇవ్వండి అన్నాను. అలా చెక్కు రాస్తూ, ఆర్పి నేను చెక్కు సరిగ్గా రాయలేదు అన్నారు. ఎన్నో రికార్డులే తిరగరాశారు మీరు, ఆఫ్టర్ ఆల్ ఒక చెక్కు పేపర్ని తిరిగి రాయలేరా అన్నారు. ఆ తర్వాత ఒకసారి మృణాలిని గారు నా షాపుకి వచ్చి ఒక ముత్యాల హారం కొనుక్కొని వెళ్ళారు. అలా వెళ్ళారు లేదు, రెండు రోజుల తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి నీకేమో మైండ్ తొప్పింది ఆర్పి అన్నారు. ఏమైందమ్మా అన్నాను. నేను ముత్యాల హారం అలా వేసుకున్నాను లేదు, రోజు ముత్యాలు రాలిపోతున్నాయి అన్నారు. అమ్మా, అక్కడ కింద పడిపోయింది ముత్యాల హారంలోని ముత్యాలు కాదు, మీరు రోజు నవ్వుతూ ఉన్నారు కదా, ఆ నోట్లో వచ్చి కింద జాలు పడ్డటువంటి ముత్యాలు వెళ్ళాను. ఇది కూడా వర్కౌట్ అయింది. ఆ తర్వాత అరే రేష్మి గురించి తక్కువ చెప్పి చంపేస్తాను రే, ఇంతమంది చేసి సార్ ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో ఆవిడ బాగా తెలుసు. రష్మి గారు నా షాపు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది రష్మి గారు అన్నాను. ఆస్ట్రేలియా ఈవెంట్ కి రమ్మంటూ నాకు ఒక లెటర్ ఇచ్చారు, అక్కడ కరగదీస్తున్నటువంటి బంగారంలో దీని ముంచి బయటకు తీసిస్తామన్నారు. ఎందుకన్నాను, ఇది మామూలుగా అయితే ఛాన్స్, నువ్వు వాళ్ళ ముంచి తీసిస్తే గోల్డెన్ ఛాన్స్ అవుతుంది కదా, నేను అందరికీ చెప్పుకోవచ్చు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది, గోల్డెన్ ఛాన్స్ వచ్చింది, గోల్డెన్ ఛాన్స్. ఆ విషయం పక్కన పెడితే అమ్మ ఈ చేతులు ఏదో టాబ్లెట్లు పట్టుకుని, ఏం రష్మి గారు టాబ్లెట్లు ఎందుకు అని అడిగాను. ఏమి లేదు అర్పి, నేను ఈవెంట్కి ఆస్ట్రేలియాకి వెళ్తాను కదా, అక్కడ కంగారులు ఎక్కువ ఉంటాయంట, మా డాక్టర్ కంగారు వచ్చిన ప్రతిసారి రెండు టాబ్లెట్లు వేసుకోమన్నాడు. ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం చెప్పేస్తూ, మాకు ప్రతి జ్యువెలరీ షాప్కి ఒక అసిస్టెంట్ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్తా. చూడకుండా తీక్షణంగా చూస్తున్నాం. ఎందుకు దీన్ని చూస్తుంటే మన స్కిట్టే గుర్తొస్తుందండి. ఎందుకు అలాగా? ఓ తల లేదో తోకలేదు. నా గురించి ఏమనుకుంటున్నావురా, నా స్కిట్ పాపులారిటీ తెలుసా నీకు? నిన్న టెలికాస్ట్ అయినటువంటి ఎపిసోడ్ లో స్కిట్ల మధ్యలో మన ప్రోమో చేశారా? అది ప్రోమో కాదు, మన స్కిట్టే. మరి 1 మినిట్ చేశారు ఇంద్ర? నీకు వచ్చింది ఏంటంటే అందులో 30 సెకండ్లు యాంకర్లు ఇంకే. అవునా? మళ్ళీ ఒక 1/2 మినిట్ అని చేశారు. 30 సెకండ్లు కూడా జడ్జిమెంట్. ఇక మనం ఏం చేసావరా? ఇలా ఎక్కేలా దీపం అంతే. మన స్కిట్ గుర్రంలో పరిగెడుతున్నా, కళ్ళెం వస్తుంది చూడండి. సరిగా ఏం కావాలి చెప్పు. నాకు ఒక పచ్చల హారం కావాలి. పచ్చల హారం కావాలి 1 కోటి రూపాయలు. మరి ఎంతైనా పర్వాలేదు. మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి, ఇది వచ్చేసి జింజర్ పచ్చడి, ఆవకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, గడ్డి పచ్చడి. గడ్డి పచ్చడి ఎక్కడి నుంచి వచ్చింది? మన స్కిడ్ చేసిన తర్వాత నాగబాబు గారు గడ్డి పెడతారు కదా, ఆ గడ్డితో చేసే ఈ పచ్చడి. ఓ రబర్ నెక్లెస్ కావాలి. మీకు వద్దని చెప్పండి, నేను తీసుకుంటాను ఇప్పుడే. నేను తీసుకుంటాను. ఓకే సార్, వెళ్ళొస్తాను. వెళ్ళు. అబ్బా బాగా ఆకలేసిపోతాను సార్, అదే నా భారీగా నుండి ఈ పాటికి అన్నం పెట్టేది. ఆకలిస్తే అన్నం పెడతా, అది చూస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఈ సాంగ్ ఎందుకు వచ్చావు? నువ్వు భోజనం లాశాన్ ఐటమ్లు కావాలి అంటావు కదా, అందుకే ఐటమ్ సాంగ్ వేసుకొని వచ్చిన. సరే అన్నం పెట్టే.
కిల్లి కూడా ఉన్నదయ్యా. ఇన్ని సంవత్సరాలు చాలా సార్లు తెచ్చావు కదా, ఫస్ట్ ఎరుపెట్టి వచ్చింది. మే నువ్వు ఎర్ర వాడతలేదని తిడుతున్నావని మధ్యలో 4 గాజు పెంకలు వేసిన. పక్కింటి సుబ్బమ్మ నిన్ను నగల చాపుకొయ్యి చంద్రహారం తెచ్చుకొని మెడలు వేసుకొని టింగు 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 టింగ్ అని తిప్పుకుంటా ఊరందరికి చూపిస్తుంది. నగల చాపుకొయ్యి తెచ్చుకున్న దానికి ఎంత ఉంటే నగల చాపున్న నాకెంత ఉండాలయ్యా. సార్ నాకు బంగారం ముఖ్యం కదా, బంగారం అంటే నా భార్య ముఖ్యం, తొక్కల బంగారం ఉంటుంది పోద్దంతే. ఈ రెండు తీసుకో అయ్యారు, అది 100 తులాలండి. 100 సంవత్సరాల జీవితం నాకు అనిపించింది అమ్మి, తొక్కల బంగారం ఈ నగలు వేసుకొని ఊరందరికి చూపిస్తానయ్యా. ఒకసారి నేను కొట్టు కట్టేసి రంగయ్య ఉన్నాడు కదా, 2 లక్షల డబ్బులు వెళ్ళి తీసుకొస్తా. నా కర్మ మీ కొంపలో నేనే పను, షాపులో నేనే పను. నేను వస్తాను, నేను ఇంటికి వెళ్తాను. రంగయ్య ఇంటికి వెళ్ళి వస్తా, డబ్బులు అసలు ఇవ్వట్లేదు వాడు. నేనే ఏం చేయమంటో చెప్పు, అడిగింది పొరుగుబోదు కదా అని 2 లక్షల రూపాయలు బంగారం ఇచ్చేయినా. మొత్తం 8 ఇక్కడ పెట్టానుకో, మొత్తం నేను దుమ్ముదులు దుడుపుకోవాలంతే, ఇస్తాం తీసుకెళ్లిపోతాం అంతే. తెలుగులు మగుడురా అంతే సార్. ఈ తెలియదు అట్లా మాకు ఉంటే బాగుండు. మీరు సూపర్ అండి, అమ్మగారికి ఏ మోడల్ నగలు ఇచ్చారు, ఏం అయ్యే మోడల్ నగలు పొద్దున కల్లా ఇక్కడ తెప్పించారు. నాలా మేనేజ్ చేయడం చాలా కష్టం రా. అవునండి చాలా కష్టం, పొద్దున పెళ్ళడానికి ఇచ్చి రాత్రి కొట్టు రావడం అంటే చాలా కష్టం. నువ్వు ఎక్కడ చూసావురా? అందుకే చెప్తున్నా, కన్నాలేని బెడ్షీట్ కొనండి, కన్నాలేని బెడ్షీట్ కొనండి. జ్యువెలరీ షాప్ చూసినా జనాలు తండోపు తండాలకు వస్తున్నారు. నా షాప్ కూడా జనాలు రావంటే ఏం చేయాలరా? ఎందుకు వస్తారండి? మిగతా జ్యువెలరీ షాపులేమో ఒక్కొక్క హీరోని పెట్టి ప్రమోషన్ చేయిస్తున్నారు. మీరు ఎవరిని పెట్టి చేయించారు? మీరు కూడా ఒక హీరోని పెట్టి ప్రమోషన్ చేయిస్తే మనకి బోల్డ్ మంది జనాలు వస్తారు. ఇప్పుడు ఇప్పుడు హీరోని ఎక్కడ దొరుకుతారా? హీరోలు మన పక్కనే ఉంటారండి, కొన్నిసార్లు మనం చూడం. హీరోని పిలుపు హీరోని పిలిపిస్తా, మీరు అలా అడుగుతారని తెలిసి ఒకటి ఫోన్ చేసా. హీరో గారు బాబు, ఇది స్టైల్ ఏంటి? బెస్ట్ ఫోక్ సార్ ఇది. పరం ఫోకింగ్ కాదు సార్. హీరో గారు వచ్చారు. ఏది వీడి హీరోనా? హలో ఆర్పి, నా రేంజ్ నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. ఏంది నువ్వు సగం సచ్చిపోయే విషయం చెప్పనా? చెప్పు. శంకరాభరణం 2 నేనే చేస్తున్నా, సోమయాజుల క్యారెక్టర్ నాదే. నువ్వు పూర్తిగా చచ్చిపోయే విషయం చెప్పనా? దాన వీర సూరకర్ణ రీమేక్ లో 5 పాత్రలు నేనే చేస్తున్నా. నువ్వు వచ్చే జన్మలో కూడా చచ్చిపోయే విషయం చెప్పనా? జబర్దస్త్ లో నన్ను టీమ్ లీడర్గా అడుగుతున్నారు. మీరు స్టైల్ గా ముందుకు నడుచుకుంటే మన జ్యువెలరీ గురించి ఏమన్నా మంచి మాటలు చెప్పండి. ఓకే, మోహన్కి ఎవరన్నా పిలిపించారా? ప్లాస్టిక్ సర్జన్ పిలిపించా సార్, వస్తున్నాడు దారిలో. ఇందులో వేలు పెట్టండి, కొత్త ప్రపంచంలోకి కాలు పెట్టండి. ఇది గృహప్రవేశాలు యాడు కాదురా? పాపిడి పిల్ల, పాపిడి పిల్ల, పెట్టుకో పిల్ల, పెట్టుకో పిల్ల. ఆషాఢం ఆఫర్ గురించి చెప్పండి సార్. ఆషాఢం ఆఫర్ తల్లికి తులం, అక్కకు అర్తులం. ఇది దొరవాపు అంటున్నాడు. ఒక్క నిమిషం. హరి అబ్బా, చెప్పాను కదా నాకు డేట్లు ఖాళీ లేవని, నేను చాలా బిజీ. ఒకవేళ ఖాళీ అయితే కబురు పంపుతానే. ఎవరు సార్? హరీష్ శంకరయ్య నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాను, ఒకటే ఫోన్లు చేస్తున్నాడు. నేను మనిషినే కదా, నాకు 30 రోజులు, రోజుకి 24 గంటలేగా, అర్థం చేసుకోరు. ఎదురుగానే ఉన్నారు, స్టేజ్ మీద కొత్తా అనుకో. ఒక్క నిమిషం. హరి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? చెప్పు తీసుకో. నిన్న నువ్వు ఇచ్చిన బంగారాన్ని రాత్రి ఎవడో దొంగ నా కొడుకు ఎత్తుకపోయిండు. ఆయన ఇంట్లో మన్ను అయ్యా, ఆయన ఇంట్లో తీని వెళ్ళా, ఆయన చేతి తిడితే వస్తుంది 10 రూపాయలు వస్తుంది సార్. ఎంత బంగారం తోచుకెళ్ళి ఈ డిజైన్ బాగుంది, మా చెల్లెలు కూడా ఒక డిజైన్ ఇప్పి అయ్యా. రేపు పొద్దున్న 2 సేమ్ ఏడు ఉంటది మళ్ళీ. అదే ఒక కొత్తగా ఆర్డర్ చేసిన పది కొలసం వెళ్ళిపోయాడు. బంగారం అందరికి చూపించాలి. సరే కానీ నేను ఇప్పుడు పోతా రంగయ్య, ఇంకా 2 లక్షల రూపాయలు డబ్బులు మళ్ళీ ఇవ్వలేండి మీరు. కానీ నీకు ఎందుకు లేకపోదండి? ఒరి నేను ఇదంతా బొడ్డు మీద పెట్టుకుంది ఏం చేయాలి ఇప్పుడా? మీరు లాజిక్ సార్ చూపిస్తా చూడండి.
ఈ ముచ్చట నా మొగనికి చెప్పాలి, నిన్ను చంపేసా. ఆర్పే జ్యువెలర్స్, ఇది ప్రపంచంలోనే చిట్ట చివరి జ్యువెలర్స్. ఉంటా నాగబాబు సార్, ఆర్పి జ్యువెలర్స్ ప్రపంచంలో నంబర్ వన్ జ్యువెలర్స్. మామూలు బిస్కెట్లు అయితే కత్తిలే చేశాడు, మన వచ్చిన అతిథులకు కూడా చక్కగా విందు భోజనం ఏర్పాటు చేశాడు. కానీ బాగుంటాయి కదా హరీష్ బిస్కెట్స్? ఎప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే లంచ్ అరేంజ్ చేసే ఉద్దేశం లేదేమో, ఇంకా బిస్కెట్లతో సార్ పెట్టారు. సూపర్, వెరీ గుడ్. వరుణ్ తేజ్ గారు, ఆర్పి గారు చాలా బాగుంది స్కిట్, అది వెరీ ఫన్నీ అండ్ వన్ లైనర్స్ అన్ని చాలా బాగున్నాయి. మహేందర్ చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. రష్మి గారు మీ యాంకరింగ్ అదిరిపోయిందండి. థ్యాంక్ యూ అని, థ్యాంక్ యూ సో మచ్, కాంపెన్సేట్ చేశారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్, నాకు బాగా నచ్చింది స్కిట్.